maneira, né? మిట్టపల్లిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మరి ఒక స్థానిక శాసనసభ్యులు గౌరవ మరి విద్యాసాగర్ రావు గారి ఇంటి పైన మరి రైతుల ముసుగులో దాడి చేయడం ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మేమందరం నిజంగా కూడా జగిత్యాల జిల్లా జడ్పిటిసిను మరి ఇక్కడ ఉన్న ఎంపీపీలు అందరూ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క మరి రైతు ప్రభుత్వం నిజంగా కూడా రైతుల సంక్షేమమే కోరే మరి గొప్ప ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం 6 సంవత్సరాల నుంచి వచ్చిన నుంచి మరి నీళ్లు నిధులు నియామకాల మీదే మరి దృష్టి పెట్టిన ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు రైతాంగానికి ఎప్పుడు కూడా గొప్ప సేవలు అందించిన వ్యక్తి. మరి ఈ భారతదేశంలోనే చూసినట్టయితే అది తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఇవన్నీ ఉన్నాయి. 24 గంటల కరెక్ట్ కావచ్చు రైతుల గురించి హృదయంతో ఉన్నాం. ఇంకా కూడా రైతులను అందరినీ కూడా మోటివేట్ చేస్తాం. మేము కూడా తలుసుకుంటే ఎక్కడ కూడా ఇడిసిపెట్టాం. నిజంగా కూడా ఇది ఒక హెచ్చరికనే మేము చెప్తున్నాం. ఖబర్దార్, ఇక ముందు ఇట్లాంటి ఎక్కడనన్నా దుశ్చర్యలకు పాల్పడి మరి ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తే ఊపుండేది లేదని మరొకసారి తెలియపరుస్తూ జై హింద్ జై తెలంగాణ. ఒక శాసనసభ్యుడు ఇంటి పైన అలా రాళ్ళు విసిరడం చాలా బాధాకరం. రైతుల ముసుగులో ఇంతకుముందే మా కవితమ్మను ఓడగొట్టారు, వాళ్ళే మళ్ళీ కూడా రాళ్ళు విసిరారు. మా మినిస్టర్ సార్ దగ్గర చాలా మంది ఏంటంటే నిజంగానే రైతుల అని మేము అందరం ఎంక్వైరీ కూడా చేసాము. కానీ వాళ్ళందరూ కవితమ్మ పైననే రైతుల ముసుగులో నామినేషన్ వేసిన ప్రతిపక్షం వాళ్ళు. దేశంలో కూడా రైతులు నిజంగా ఆనందంగా ఉన్నారంటే ఒక తెలంగాణ ప్రాంతంలోనే. మరి అలాంటి ప్రతిపక్షం వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి రాజకీయాలు చేయడం వాళ్ళకు నిజంగా కరెక్ట్ కాదు. ఇదంతా మీరు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు మీకు బుద్ధి చెప్తూనే ఉన్నారు. ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా మీకు అందరికీ ప్రజలందరూ కూడా మీకు నిజంగా కూడా బుద్ధి చెప్తూనే ఉన్నారు. అయినా కూడా మీరు మానుకోకపోవడం చాలా నిజంగా బాధాకరం, ఖండిస్తున్నాము. అందుకే ఈరోజు మా హెడ్ క్వార్టర్ అయిన జగిత్యాల జిల్లాలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళకు మేము హెచ్చరిస్తున్నాము. మీరు ఇంకోసారి ఇలా దుష్ప్రచారానికి పాల్పడితే మేము మాత్రం ఊరుకునే లేదని చెప్తున్నాం. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి మీద జరిగినటువంటి దాడి మరియు ఇది ఏయనీయమైన పని అని మేము వాళ్ళకు చెప్తున్నాం. మరి గతంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ వాళ్ళు కూడా పరిపాలన చేసినారు 40 సంవత్సరాలు. మరి ఏ రైతుకు ఏమిచ్చినారు? ఆ గత ప్రభుత్వాలను చూసుకుంటే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ పిల్లలకు లేకుండా అన్నం లేని పరిస్థితిలో కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరు కూడా ఒక్క నాయకుడు ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి పలకరించిన పాపాన పోలేదు. అటువంటి వారు ఇవాళ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు చేయంగా మరి రైతును రాజును చేసే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మరి రైతు కొరకు రైతు బంధు రైతు బీమా పథకం పెట్టి వాళ్ళను రాజును చేయాలని ప్రాజెక్టులు కట్టి మిషన్ కాకతీయ ద్వారా వాళ్ళకు చెరువుల్లో నీళ్లు ఎప్పటికీ ఉండేటట్టు పంట సాగు చేసుకునేటట్టు కరెంటు కానివ్వండి ఇవన్నీ చేస్తున్న తరుణంలో మరి వీళ్ళు ఎందుకు చేస్తుండ్రు? వీళ్లకు రాజకీయం జీరో అవుతుందని చేస్తున్నారా? లేకపోతే వీళ్ళేది కక్షగట్టి చేస్తున్నారా? మా జగిత్యాల జిల్లా జడ్పిటిసిల
తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్ రావు సార్ మీద దాడి చేయడం అనేది మనమందరం ఆలోచించదగ్గ విషయం. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిందే రైతుల కోసం. ఆంధ్ర పాలనలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలని గుర్తించిన మన కేసీఆర్ సారు దానికోసం పోరాటం చేసి ఎంతోమంది తమ ప్రాణ త్యాగాల తర్వాత తను కూడా ఎంతోమంది తెలంగాణ బిడ్డలు మరణిస్తున్న తరుణంలో మరి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేయని పరిస్థితిలో మరి తను కేసీఆర్ చచ్చుడా తెలంగాణ వచ్చుడా అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. మళ్ళీ రిపీట్ అయితే ఊరుకునే సమస్య లేదని మేము హెచ్చరిస్తున్నాము. మా తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశానుసారం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. మాకు కూడా మోటివేషన్ చేస్తున్నారు. మేము కూడా ఆయన దారిలో నడుస్తున్నాము. మిప్పల్లి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంటిపై దాడి చేసిన బీజేపీ కాంగ్రెస్ నాయకులు రైతుల పేరు మీద పోయి అక్కడ రెండు పార్టీల వారు కావాలని రాళ్ళు చెప్పులు విసిరిండ్రు వాళ్ళు. కానీ ఒక్కసారి గుర్తుంచుకొని మీరు ఈ బీజేపీ కాంగ్రెస్ ఎక్కడైతే భారతదేశంలో పాలిస్తున్న రాజస్థాన్ కానీ హర్యానా కానీ పంజాబ్ కానీ ఈ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న కాడ తెలంగాణ కేసీఆర్ గారు రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉచిత కరెంటు 24 గంటలు నాణ్యమైన కరెంటు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఎక్కడన్నా మీరు నిరూపించినట్టయితే జగిత్యాల చౌరస్తా బ్రాండి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వంలో అమలైనట్టు ఎక్కడన్నా రైతులకు మేలు జరుగుతుందంటే మేము జడ్పీడీసీలో రాజీనామా ఇస్తాం. లేకుంటే ఖబర్దార్ మీరు నిజామాబాద్ ఎంపీ కానీ కరీంనగర్ ఎంపీ కానీ మీ పదవులకు మీరు రాజీనామా చేస్తారా? ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రైతులకు ఒక రైతుల పాలిట దేవుని లెక్క దర్శనమిచ్చి ప్రతి రైతును ఆదుకుంటుండు. ఇవాళ తెలంగాణ రైతు ఆత్మహత్యలే తగ్గినాయని పేపర్లు లభిస్తలేరా? ఈ ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ మెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ మీకు ఇక్కడ కళ్ళకు కనిపిస్తలేదు. ఒకసారి ఆలోచించుర్రి, పింఛన్ల ఇయ్యాల దుబ్బాకాల ఎలక్షన్ జరిగితే కూడా 1600 రూపాయలు ఇస్తున్నామని లేకుంటే 1200 ఇస్తున్నామని కడపత్రాలు కొట్టి పంచుతుంది. సిగ్గుండాలి మీ బీజేపీ వాళ్ళకు. కానీ మళ్ళీ ఇటువంటిది ఎమ్మెల్యే గారి ఇండ్ల పైన కానీ ఎక్కడన్నా దాడి చేస్తే రైతులే మిమ్మల్ని బట్టలు కూడా తీసి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మేము.